నిజానికి గంటా శ్రీనివాసరావు గారు ఏం చెప్తారు? భీమిలి అనేది ఈరోజు వైజాగ్కి ఒక హార్ట్. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురంలో వస్తూ ఉంది, అది నెక్స్ట్ ఇయర్లో స్టార్ట్ అవుతుంది. వన్స్ ఆ ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయిన తర్వాత ఎయిర్పోర్ట్కి సిటీకి మధ్యలో ఉన్న ప్లేస్, మోస్ట్ హ్యాపనింగ్ ప్లేస్. హైదరాబాద్లో ఒక గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ ఎలాగైతే ఒక ఉందో అలాంటి ఒక హ్యాపీనింగ్ ప్లేస్. అందుకే ఈరోజు భీమి 3,66,000 తోటి స్టేట్లో బిగ్గెస్ట్ కాన్స్టిట్యూన్సీ. సో అటువంటి కాన్స్టిట్యూన్సీకి ఒక ప్రాపర్ ప్లానింగ్ లేకుండా కానీ వెళ్తే అది మరో స్లమ్, నష్టం జరిగింది. మన బాంబేలో అదే పెద్ద స్లమ్ అట్లా తయారైపోతుంది. కాబట్టి దానికి ఒక విజన్ తోటి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసుకుని దాన్ని డెవలప్ చేసుకోవాలి. దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మ్యాచ్ చేసుకుంటూ పోవాలి. అందుకే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగా ఒకరోజు ఆయనకు ఒక అప్డే ఎందుకు అనుకోకుండా ఖాళీ పోయింది. ఏంటి ఏం చేద్దాం అనే టైంలో లేదన్నా మనం ఇట్లా భీమిలి ఒకసారి అని చెప్పి బస్సు పెట్టి కలెక్టర్, ఎస్పీ, జాయింట్ కలెక్టర్, అధికారులు అందరూ పెట్టి వాళ్ళ అబ్బాయిలు తీసుకుని టూర్ పెట్టాం. బీచ్ రోడ్లో వెళ్ళి మొత్తం భీమిలి వెళ్ళి ఆనందపురం మీదుగా మొత్తం టోటల్ చూస్తే ఆయన కూడా ఆశ్చర్యపోయారు, ఏంటి ఇంత బ్యూటిఫుల్ గా ఉంది, ఎందుకు దీన్ని ఇప్పుడు దాకా మనం సరిగా కాన్సర్ట్ చేయలేకపోయారు, ఇలా కాదని చెప్పి అందరు అధికారులకి ఆ రోజు ఆదేశాలు ఇచ్చాడు. మొత్తం హైవే టు బీచ్ ప్యారలల్ నడుస్తాం, కనెక్ట్ చేయటం, మొత్తం కనెక్ట్ చేయడానికి ఓపెన్ అప్ చేయండి. మొత్తం బీచ్ ఇక్కడ నుంచి అక్కడ దాకా అటు ఇటు ఫుట్పాత్లు, సైక్లింగ్లు మొత్తం. ఇప్పుడు ఏమైందంటే మొత్తం ఇక్కడ నుంచి అక్కడ దాకా టోటల్ స్ట్రెచ్ లో సాయంత్రం 7-8 అయిన తర్వాత అది నిర్మానుషం అలా కాకుండా యాక్టివిటీ క్రియేట్ చేయాలి. నాకైతే ఒక ఐడియా ఉంది, అది ఆల్రెడీ బాబు గారు కూడా చెప్పించాం, ఆయన కూడా మంచి పాజిటివ్ దీంట్లో ఉన్నాడు డెవలప్ చేద్దామని, మంచి నమ్మకం ఉంది. ఒక నెంబర్ వన్ మోడల్ కాన్స్టిట్యూన్సీకి దాన్ని చేయొచ్చు. దీంతో పాటు ప్రధానంగా నేను పెట్టిన లోకల్ మేనిఫెస్టోలో ఒక మెగా టౌన్షిప్, ఎలాగైతే ఇప్పుడు ఎంఈపీ కాలనీ ఇప్పుడు ఇక్కడ ఉందో 12 సెక్టర్స్ తోటి ఇలాంటిది ఒక పెద్ద లేఅవుట్, హెచ్ఐజి, ఎంఐజి, ఎల్ఐజి అందరూ కూడా అకామిడేట్ చేసినట్టుగా మెగా టౌన్షిప్, మెగా టౌన్షిప్ విత్ ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, స్కూల్స్, హాస్పిటల్స్, మార్కెట్స్ అన్ని ఉండేట్టుగా పెట్టి చేస్తే నీకు ఎయిర్పోర్ట్ కి ఇక్కడికి మధ్యలో ఉంది కాబట్టి సిటీ మీద ప్రెజర్ తగ్గుద్ది, కాన్స్టిట్యూన్సీ డెవలప్ అవుతుంది.